హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ మనీ మేక్ సమ్ మనీ. హాయ్ అండి, ఈరోజు మనం ద గ్లోబల్ క్రిప్టో మార్కెట్ లో ఉన్నామండి. ఈరోజు 1.69 trillion లో గ్లోబల్ మార్కెట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ 24 hours లో 4.34% డిక్రీస్ లో ఉంది మార్కెట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బిట్కాయిన్ $37,635 లో అయితే ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ 24 hours లో 3.32% డౌన్ లో ఉంది. ఎథీరియం చూసుకున్నప్పటికీ $2,598 లో ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ 24 hours లో 4.49% డౌన్ అయితే ఉంది. అలాగే మనం షిబా అయినా చూసుకున్నప్పటికీ 0.00002428 దగ్గర ట్రేడ్ అవుతుంది. 24 hours లో 8.50% డౌన్ ఉంది. సో ఓవరాల్ మార్కెట్ ఎందుకు డౌన్ ఉంది, క్రిప్టో మార్కెట్ ఎందుకు డౌన్ వెళ్తుంది అన్నదానికి ఒక రీజన్ అయితే ఉంది మనకు. సో ఏంటి అంటే, రష్యా ఉక్రెయిన్ మధ్యలో ఒక స్టేట్ వార్ జరుగుతోంది. సో దాని వల్ల మార్కెట్ ఇంపాక్ట్ అవుతోంది అని అయితే మనకి ఒక న్యూస్ అండి. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరూ మంచి హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా విచారకరంగా ఉంటుంది ఇప్పుడు. సో నేను చెప్పేది ఏంటంటే, అంటిల్ మార్కెట్ రికవరీ అయ్యేదాకా ద షుడ్ హ్యావ్ పేషెన్స్ అండి, కొంచెం ఓపిక ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలిటీ అంటే ఏంటి క్రిప్టో కరెన్సీలో అనేది ఈ 2-3 days లో మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఎందుకంటే మొన్న అయిన కంప్లీట్ డౌన్ కి నిన్న కొంచెం అప్ ఇచ్చేసరికి రికవరీ అవుతుంది అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం అట్లా టైంలో మళ్ళీ ఒకేసారి ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా కొంచెం స్లైట్ గా రికవరీ అయ్యి మళ్ళీ డౌన్ కి వచ్చింది. యాక్చువల్లీ మీరు చూసారు బిట్కాయిన్ అయితే దాదాపు ఇక్కడ లో హైస్ చూసుకుంటే మీరు $36,488 అనమాట. అంటే బిట్కాయిన్ హై మనం ఆల్రెడీ 1-2 days బ్యాక్ మనం చూసాం, 2-3 days బ్యాక్ కూడా చూసాం. దాదాపు 44,000 రీచ్ అయిన బిట్కాయిన్, $44,000 అబౌ ఉన్న బిట్కాయిన్ ఇప్పుడు దాదాపు $7,000 డౌన్ లో నడిచింది లోలో. అదే ఇక్కడ రైట్ నౌ చూసుకుంటే మీరు $37,593 లో ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో లో చూసినప్పటికీ $36,488 లో, హై చూసుకుంటే మీరు ఇక్కడ హై గురించి మాట్లాడాలంటే 39 చూపించిన మనం రీసెంట్లీ చూసుకుంటే $44,000 అబౌ మనకు బిట్కాయిన్ ని మనం చూసామన్నమాట. సో వాలిటిలిటీ అంటే ఇట్లే ఉంటది. అందులో ఈ వార్స్ అవి ఇవి, ఎందుకంటే ఒక దగ్గర మార్కెట్ కాదు ఇది, ఇది కంప్లీట్లీ గ్లోబల్ వైడ్ మార్కెట్ అన్నమాట. సో ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఏ కంట్రీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడ ఇంపాక్ట్ చూపించే విధంగా ఉంటుంది. కంప్లీట్లీ చాలా ఎఫెక్టివ్ ఉంటది అన్నమాట. సో అందుకు ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం జాగ్రత్త ఉండండి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ పేషెన్స్ ఉండాలి. మార్కెట్ రికవరీ అయ్యేదాకా మీరు ఓపికతో ఉండాలి. టెన్షన్ వద్దు, అదేదో సాంగ్ ఉంది 6 సినిమాలో, టెన్షన్ వద్దు మామా లైఫ్ లేదు గ్యారంటీ అన్నట్టు. దీని గ్యారంటీ ఉంది, అఫ్ కోర్స్ క్రిప్టో కరెన్సీ గ్యారంటీ ఉంది, బట్ మీరు కూల్ గా ఉండండి, పేషెన్స్ తీసుకోండి, కొంచెం ఓపికతో ఉంటే అన్ని బెటర్ అవుతాయి. దాని గురించి ఏం వరీ లేదు. మీరు ఇక్కడ షిబా ఇన్ చాట్ చూస్తున్నారు కరెంట్లీ. ఇక్కడ మీరు INR ప్రైస్ లో చూసుకుంటే 0.00195 దగ్గర ట్రేడ్ అవుతున్నాం. USDT లో చూసుకుంటే 0.00002426 దగ్గర ట్రేడ్ అవుతున్నాము. సో కంప్లీట్లీ ఇట్స్ వెరీ క్లియర్ దట్ షిబా ఇన్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి రికవరీ తీసుకుని మళ్ళీ ఇక్కడ కొంచెం డౌన్ అయింది మనకు. సో హోప్ఫుల్లీ మీకు క్రిప్టో కరెన్సీ భయపెడుతుంది అంతే తప్ప మీకు మరీ ఎక్కువ మీరు భయపడే అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను దయచేసి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక మోటివేషన్ లాగానే మాటలు చెప్పాలని చూస్తాను నేను. ఎవరిని అదరగొట్టాలి బెదరగొట్టాలని అయితే చూడండి. మీరు నా సబ్స్క్రైబర్స్ నన్ను చాలా మంది ఒక మాట మంచిగా అనుకున్నా పర్లేదు, నాకు ఒక మాట తప్పు కామెంట్లు చేసినా పర్వాలేదు, నేను అదైతే వెరీ క్లియర్ చెప్తున్నాను. ఎందుకంటే నిన్న మొన్న కొంతమంది కామెంట్లు కొంచెం మన వీడియోస్ కి విరుద్ధంగా ఉన్నాయి, దాన్ని మనసులో పెట్టుకొని కూడా చెప్తున్నాను. భయ్యా మీరు ఏ కామెంట్ చేసినా అది పోయేది ఏం లేదు, లైట్ తీసుకుంటాను. ఎందుకంటే మిమ్మల్ని పట్టించుకుంటే నేను హీట్ అవుతా. సో దట్స్ వై నేను కూల్ గా ఉండాలనుకుంటే మీరేమన్నా అనుకోండి పర్లేదు, ఓకేనా. సో ఇది అండి ఓవరాల్ ఈ రోజు మార్కెట్ అప్డేట్స్ అయితే. ఎందుకంటే మార్కెట్ అప్డేట్ గురించి చెప్పమంటున్నారు. సో ఏదైతే ఉక్రెయిన్ రష్యాకి జరిగే దాంట్లో అయితే ఈ సిచ్యువేషన్ లో మనం ఉన్నామండి. సో దానికి మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోండి, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయొద్దండి దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే రేపు పొద్దున వారు ఇంకా కొంచెం హెవీ అయ్యి కొంచెం వాళ్ళ నిర్ణయాలు కొంచెం ఘాటుగా ఉన్నాయంటే మాత్రం మార్కెట్ ఇంకా డౌన్ అవ్వాల్సి వస్తుంది. సో అందరూ ఇప్పుడైతే రైట్ టైం కాదు ఇన్వెస్ట్ చేయడానికి. కొంచెం మనకు మార్కెట్ అప్డేట్స్ ఏమన్నా బెటర్ గా వస్తే విల్ అప్డేట్ ఆన్ యూట్యూబ్ మీకు ఖచ్చితంగా. సో ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని. కొత్త యూజర్స్ ఎవరైతే చూస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ బై.